హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను జావా స్క్రిప్ట్ లో ఒక యారే ఇచ్చి ఆ యారేలోని డూప్లికేట్ ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయడానికి కోడ్ ఎలా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ డూప్లికేట్స్ ని రిమూవ్ చేయడాన్ని మనం సింగిల్ లైన్ లో కూడా చేయొచ్చు, కానీ ఇంటర్వ్యూస్ లో మనకి ఆ సింగిల్ లైన్ అనేది యాక్సెప్ట్ చేయరు. సో ఆ సింగిల్ లైన్ అనేది ఎలా రాయాలో నేను లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మన ఓన్ లాజిక్ తో ఎలా రాయాలో చూద్దాము. సో ఇప్పుడు మనం ఒక యారే తీసుకున్నాము, దీంట్లో నేను 6 7 అనే నెంబర్స్ రిపీట్ చేశాను. ఆ నెంబర్స్ ని రిమూవ్ చేసేసి మనకి ఇంకొక యారే అనేది రావాలన్నమాట. సో నేను దానికోసం ఒక ఫంక్షన్ ని తీసుకుంటున్నాను. ఆ ఫంక్షన్ కి నేము గెట్ యూనిక్ యారే అని చెప్పి ఇస్తున్నా. ఆ ఫంక్షన్ నేము, ఈ ఫంక్షన్ కి ఇన్పుట్ ఏమో యారే ఇవ్వాలి, అండ్ ఆ ఫంక్షన్ లో మళ్ళీ మనం అవుట్పుట్ అనేది కూడా ఒక యారేని రిటర్న్ చేయాలి, దానిలో డూప్లికేట్స్ ని రిమూవ్ చేసేసి. సో నేను ఒక వేరియబుల్ ని తీసుకున్నా, లెట్ యూనిక్ అని చెప్పి, యూనిక్ ఏఆర్ఆర్ అని చెప్పి ఎంప్టీ యారేని తీసుకుంటున్నా. ఈ యూనిక్ యారేనే మనం రిటర్న్ చేయాలి ఈ ఫంక్షన్ లో నుంచి, యూనిక్ యారే. సో ఇప్పుడు మనం లాజిక్ రాయాలి. సో ఇక్కడ నేను ఏ లాజిక్ యూజ్ చేస్తున్నానంటే, మనం ఇక్కడ ఉన్న యారేలోని ఒక్కొక్క ఎలిమెంట్ ని ఇటరేట్ చేసి, ఇక్కడ మనం యూనిక్ యారే తీసుకున్నాం కదా, దానిలో ఉందో లేదో చెక్ చేస్తాం. ఒకవేళ ఉంటే ఆ ఎలిమెంట్ ని పుష్ చేయం, లేకపోతే పుష్ చేస్తాం. అప్పుడు మనకి ఈ యూనిక్ యారేలో ఓన్లీ ఒకసారి వస్తుంది ప్రతి ఎలిమెంట్, డూప్లికేట్స్ అనే ఉండవు. సో నేను ఫర్ లూప్, అంటే ఇక్కడ నేను ఫర్ ఆఫ్ లూప్ యూజ్ చేస్తున్నా, ఫర్ ఎలిమెంట్ ఆఫ్ ఏఆర్ఆర్ అని ఇస్తున్నా. సో ఆ యారేలోని ప్రతి ఎలిమెంట్ ని ఇటరేట్ చేయడానికి ఫర్ ఆఫ్ లూప్ ని యూజ్ చేస్తున్నాం. సో మనకి యారేలో ఒక ఎలిమెంట్ ఉందో లేదో చెక్ చేయాలి అని అంటే ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ యూజ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ యూనిక్ యారేలో ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ లో ఆ ఎలిమెంట్ ఉందో లేదో చెక్ చేస్తున్నా. ఒకవేళ ఎలిమెంట్ ఉంటే దాని యొక్క ఇండెక్స్ ఇస్తుంది ఇండెక్స్ ఆఫ్ మెథడ్, ఒకవేళ లేకపోతే -1 ఇస్తుంది. అంటే మనం ఇటరేట్ చేస్తున్నాం ఒరిజినల్ యారేలోని ఒక్కొక్క ఎలిమెంట్ ని ఇటరేట్ చేస్తున్నాం, ఆ ఎలిమెంట్ యూనిక్ యారేలో ఉందో లేదో చెక్ చేస్తున్నాం. ఎలా చెక్ చేస్తున్నాము, యూనిక్ యారే డాట్ ఇండెక్స్ ఆఫ్. మనం ఇక్కడ తీసుకున్న ఎలిమెంట్ ఈ యూనిక్ యారేలో ఉంటే దాని యొక్క ఇండెక్స్ వస్తుంది. ఇండెక్స్ పాజిటివ్ అయితే దాని మీనింగ్ ఏంటి, ఆ యారేలో ఆ ఎలిమెంట్ ఉన్నట్టు. ఒకవేళ లేకపోతే అప్పుడు మనకి -1 వస్తుంది. -1 వస్తే దాని మీనింగ్ ఏంటి, ఆ ఎలిమెంట్ యూనిక్ యారేలో లేదు. లేదు కాబట్టి మనం ఒకసారైనా పుష్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం పుష్ చేస్తాం, యూనిక్ యారే డాట్ పుష్ ఆఫ్ అని చెప్పి ఆ ఎలిమెంట్ ని పుష్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనకి ఆ ఫర్ లూప్ అయ్యేటప్పటికి యూనిక్ యారేలో అన్ని ఎలిమెంట్స్ ఒకసారే వస్తాయి, డూప్లికేట్స్ అనేవి ఉండవు అన్నమాట. సో ఇప్పుడు నేను కన్సోల్ లో ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ గెట్ యూనిక్ యారే అని చెప్పి మనం అవుట్ సైడ్ డిక్లేర్ చేసిన యారేని పాస్ చేస్తున్నా. అండ్ ఇనీషియల్ గా ఆ యారేని కూడా ఒకసారి ప్రింట్ చేస్తున్నా, కన్సోల్ డాట్ టాగ్ ఆఫ్ ఏఆర్ఆర్. సో ఇప్పుడు మనం అవుట్పుట్ ని చూద్దాము. సో మనకి ఒరిజినల్ యారేలోనేమో 6 7 2 టైమ్స్ వచ్చినాయి, కానీ యూనిక్ యారేలోనేమో 6 ఒకసారి 7 ఒకసారి వచ్చినాయి. 6 7 కాదు, అన్ని ఎలిమెంట్స్ ఒకసారి వచ్చినాయి. సో నేను ఒకసారి ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ ని ఇక్కడ చెక్ చేస్తున్నాను. సో మనకి ఒరిజినల్ యారే ఏదైతే ఉందో దాన్ని నార్మల్ గా తీసుకుంటున్నాను, ఏఆర్ఆర్ డాట్ ఇండెక్స్ ఆఫ్, ఇక్కడ నేను 100 అని ఇస్తున్నా. దీని మీనింగ్ ఏంటి అని అంటే ఒరిజినల్ యారేలో 100 అనే ఎలిమెంట్ ఉంటే దాని యొక్క ఇండెక్స్ ని రిటర్న్ చేస్తుంది, ఒకవేళ లేకపోతే -1. సో 100 లేదు కాబట్టి మనకి -1 వచ్చింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒరిజినల్ యారేలో 7 ఉందో లేదో చెక్ చేయాలని అనుకుంటున్నాను. 7 ఉంది కాబట్టి దాని యొక్క స్టార్టింగ్ ఇండెక్స్, మనం 7 మల్టిపుల్ టైమ్స్ వచ్చినప్పటికీ లెఫ్ట్ సైడ్ నుంచి చెక్ చేసుకెళ్తే ఫస్ట్ టైం ఎక్కడైతే వచ్చిందో 2 అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ లాజిక్ ని యూనిక్ యారేలో అప్లై చేస్తున్నాం అనమాట. సో యూనిక్ యారే ఇనీషియల్ గా ఎంప్టీ తీసుకుని మనకు ఒరిజినల్ యారేలోని ప్రతి ఎలిమెంట్ ని ఇటరేట్ చేసి ఆ ఎలిమెంట్ ఈ యారేలో ఉందో లేదో చెక్ చేస్తున్నాం. సో 8 అనేది ఈ యారేలో ఇనీషియల్ గా ఉండదు కాబట్టి దాని యొక్క ఇండెక్స్ వాల్యూ -1 వస్తుంది. కాబట్టి ఈ యూనిక్ యారే ఈ ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ -1 రిటర్న్ చేస్తుంది కాబట్టి 8 ని పుష్ చేస్తాం, తర్వాత 9, తర్వాత 7, 6 1 4 కూడా అలానే పుష్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ 7 వచ్చింది. సో ఈసారి మనకి ఇన్ యూనిక్ యారే డాట్ ఇండెక్స్ ఆఫ్ 7 అంటే -1 రాదు. సో -1 రాకుండా 2 అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి ఆ టైంలో మనం పుష్ చేయము. సో అలా డూప్లికేట్స్ మనం రిమూవ్ చేయొచ్చు. ఇది ఒక వే. నెక్స్ట్ ఏంటి అని అంటే మనం సింపుల్గా ఇక్కడ నేను ఇంకొకటి తీసుకుంటున్నాను వేరియబుల్, లెట్ యూనిక్ యారే 2 అని తీసుకుంటున్నాను.
మనకి సెట్ అనే ఒక డేటా స్ట్రక్చర్ ఉంటుంది. ఈ సెట్ అనే మెథడ్ లో మనం గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని పాస్ చేస్తాము. సో ఇలా కామా సెపరేటెడ్ తో అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఒక యారేని కూడా ఇవ్వచ్చు. ఇది ఏం చేస్తుంది అని అంటే, మనం ఎన్ని ఎలిమెంట్స్ ని పాస్ చేసినా దానిలోని డూప్లికేట్స్ ని ఆటోమేటిక్ గా ఈ డేటా స్ట్రక్చర్ రిమూవ్ చేసేస్తుంది. సో ఇప్పుడు మనకి యూనిక్ యారే టూ లో మనకేం వస్తుంది అని అంటే, ఓన్లీ యూనిక్ వాల్యూస్ ఉంటాయి. కాకపోతే ఇది డేటా స్ట్రక్చర్ ఏంటి అని అంటే, ఇది సెట్ కానీ మనకు కావాల్సింది యారే. కాబట్టి మళ్ళీ మనం ఈ సెట్ ని ఏం చేయాలంటే యారే కింద కన్వర్ట్ చేయాలి. సో నేను ఇప్పుడు కన్సోల్ లో యూనిక్ యారే టూ ని ప్రింట్ చేశాను. ఇది ఏంటి అని అంటే సెట్ డేటా స్ట్రక్చర్. మనకి కీ వాల్యూ పేర్స్ లో ఉంటాయి ఆబ్జెక్ట్ లాగా. ఇప్పుడు మనకి దీన్ని ఏం చేయాలి, మళ్ళీ నార్మల్ గా యారే కింద కన్వర్ట్ చేయాలి. సో అలా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ మనం డీ స్ట్రక్చరింగ్ కాన్సెప్ట్ ని యూజ్ చేయొచ్చు అనమాట. సో నేను ఒక యారేని తీసుకుంటున్నాను, అంటే స్క్వేర్ బ్రాకెట్ తీసుకుని ఈ న్యూ సెట్ అనే దాన్ని కాల్ చేసాక తర్వాత ఏం చేస్తున్నా, డాట్ 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 అనే త్రీ డాట్స్ ఇస్తున్నా. ఇది డీ స్ట్రక్చరింగ్. సెట్ లోని ఎలిమెంట్స్ అన్ని సెపరేట్ అయిపోతాయి, కామా సెపరేటెడ్ గా వస్తాయి. ఆ కామా సెపరేటెడ్ గా వచ్చినవన్నిటిని నేను స్క్వేర్ బ్రాకెట్స్ లో పెట్టానంటే ఇక్కడ మనకి ఇంకొక యారే అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో మళ్ళీ మనకి ఆ యారే, ఇక్కడ మనం ఫంక్షన్ యూజ్ చేసి క్రియేట్ చేసిన యారే రెండు సేమ్ అనమాట. కాకపోతే మనం ఇంటర్వ్యూస్ లో ఈ మెథడ్ ని యూజ్ చేయకూడదు. జనరల్ గా మన ఓన్ లాజిక్ అనేది రాసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.